హైదరాబాద్ లో ఆయుర్వేద మరియు సిద్ధ వైద్యం లభించే ఏకైక హాస్పిటల్ మయూర ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్। వెల్కమ్ టు సుమన్ టీవీ। సాయంకాలం స్నాక్స్ కి రకరకాల చేసుకుంటాం కదా, సాయంకాలం స్నాక్ తో పాటు మధ్యాహ్నం భోజనాల్లోకి సైడ్ డిష్ గా కూడా చేసుకునే ఒక సింపుల్ వంటకం చూద్దామండి। అరటికాయ వెంటనే బజ్జీ తడుతుంది మనకి, అరటికాయ బజ్జీలు చాలా ఫేమస్ కాదు, అరటికాయ వడలు అరటికాయతోటే। ఇప్పటికెప్పుడో ఎన్నేళ్ల క్రితమో కాకినాడలో ఉన్న మా వారి కజిన్ బ్రదర్ మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్తే ఆమె అమ్మాయి తను చేసిందన్నమాట అరటికాయ వడలు, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి। ఆ తర్వాత ఎప్పుడూ చేసుకునేవాళ్ళం। ఓ రెండు మూడు అరటికాయలు తీసుకోండి మీ అవసరాన్ని బట్టి, మూడు అరటికాయలు తీసుకుంటే ఫ్యామిలీకి సాయంకాలం స్నాక్ సరిపోతుంది। ఈ కాయకి తల తోక కట్ చేసేయండి, కట్ చేసి మూడు లేదా నాలుగు ముక్కలుగా కాయ సైజును బట్టి ఇవి ఉడికిచ్చేసుకోవాలి। మనం ఉడికిన అరటికాయ తోటి వడ చేసుకుంటాం అన్నమాట। ఈ అరటికాయల్ని ఉడికిచ్చేటప్పుడు మనం కుక్కర్లో పెడతాము, కుక్కర్లో డైరెక్ట్ గా పెట్టేయచ్చు। కొంచెం నూనె వేయకపోతే ఈ అరటికాయల్లో ఒక రకమైన జిగురు ఉంటుంది చూడండి, అది గిన్నె అంచులకు పట్టేస్తుంది, ఇక సచ్చిన వదిలిపెట్టదండి, ఎన్ని రోజులు తోమాల్సి వస్తుందో దాన్ని। అరటికాయని నీళ్ళల్లో వేసేసేయండి। ఒకవేళ పెద్ద కుక్కర్లో మీరు స్టీమ్ చేయదలుచుకుంటే కనుక ఏ గిన్నెలో స్టీమ్ చేయదలుచుకున్నారో దానికి కొంచెం నూనె రాశాకే అరటికాయ ముక్కలను అందులో పెట్టండి, లేకపోతే అసలు ఆ జిగురు వదలనే వదలదు। మామూలుగా మూడు విజిల్స్ వచ్చేదాకా స్టీమ్ చేసి మనం అన్నం వండుకున్నట్టే అన్నమాట, ముక్కలు ఉడికిపోవాలంతే। మూత పెట్టేద్దాము, మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసేయండి। చల్లారాక కాయలు వాటిని ముక్కల్ని నీటిలోంచి తీసేసేయటము, తోలువలు చేసుకోవటమే అన్నమాట। అరటికాయ ముక్కలు ఉడికిపోయినాయండి, కొంచెం వేడిగా ఉంది కదా, కాస్త చల్లారుతుంటే మీరు తోలు తీసేయచ్చు। బాగా ఉడికిపోతే చక్కగా ఊడొచ్చేస్తుంది, కొంచెం వేడిగా ఉంది వెంటనే తీయాలి, చకచకా పని చేయాలంటే అవ్వదు, కాస్త గ్యాప్ ఇస్తే ఈజీగానే ఊడొచ్చేస్తుంది, ఓ ఘాటు పెడితే చాలు మొత్తం అంతా వచ్చేస్తుంది। కొంచెం చల్లారితే చేయి పెట్టగలరు, వేడిగా ఉంటే చేయి పెట్టలేరు। కాస్త దీన్ని ఒత్తేసేయండి మొత్తం అన్ని ముక్కలు కలిసిపోయేలాగా, ఇది లేపైనా పర్వాలా, మనం గరిటెతోటో పప్పు గుత్తితోటో చేతితోటో దీన్ని చక్కగా మ్యాష్ చేసేయటమే, ముద్ద చేయాలన్నమాట। దీన్ని ముద్ద చేశాక దీంట్లో ఏమేం వేయాలో చూద్దాం। ఒక మూడు నాలుగు స్పూన్ల బియ్య పిండి, సరిపడా ఉప్పు, కొంచెం కారం, కాస్త రంగు వస్తుంది కారం వేస్తే, మనం ఎలాగో పచ్చిమిర్చి వేస్తాం, ఒక స్పూను పెద్ద స్పూను అల్లం ముక్కలు, అల్లము పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు గ్రైండ్ చేసి కూడా వేసుకోవచ్చు అండి, ముక్కలు పాళ్ళంగా ఉంటే బాగుంటుందని। అల్లము పచ్చిమిర్చి తర్వాత కాస్త కరివేపాకుని సన్నటి ముక్కలు తరిగాను అవి, తర్వాత కొత్తిమీర, ఒక స్పూను జీలకర్ర, ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేసేద్దాం। పాత్ర తడిగా ఉందని నా డౌట్, ఒక మాట పైనుంచి కిందకి మొత్తం కలిపేయండి, నీరు అవసరం ఉండకపోవచ్చు, కాస్త చేతితోటి కలిపేసరికి ఇదంతా సెట్ అవుతుంది। దీంట్లోకి ఇంకా సోడా లాంటివి ఏమి అవసరం ఉండదండి, డైరెక్ట్గా వేసేసుకోవచ్చు। మీకేమైనా ఇంట్రెస్ట్ ఉండి అవి ఇంకా ఫ్లఫీగా రావాలంటే వేసుకోవాలి, కానీ లేకపోతే ఏమి అవసరం ఉండదు, చక్కగా కరకరలాడుతూ వేగుతాయి। పిండి ఆ సాంతం కలిపేసేయండి, నూనె కాగిందో లేదో చూద్దాము, నూనె కాగిపోయింది కొంచెం సిమ్లో పెట్టి వీటిని ఒక్కసారి తడిచేయి చేసుకుని ఉండలు చక్కగా ఉండలు చుట్టి పెట్టేసుకుంటే ఒక ఉండ తట్టి మనం మసాలా వడ ఎలా వేసుకుంటాము అట్లా వేసేసుకోవటమే। ఇలా మీరు కందని కూడా చేసుకోవచ్చు, కంద వడలు పల్చగా చేయాలి, కందలో బియ్యపిండి వేసుకోవచ్చు, కందిపొడి వేసుకోవచ్చు, పెసరపిండి వేసుకోవచ్చు, ఏదైనా వేయచ్చు, కానీ మందంగా చేయడానికి వీలేదు, కొంచెం పల్చగా చేసి ఒత్తుకుంటే చాలా బాగుంటుంది। ఉండలు చేసుకుందాం, ఇది ఏదైనా ప్లేట్ మీద దేని మీద అయినా ఒత్తుకోవచ్చు అండి, మన అలవాటును బట్టి చేయటమే। ఆ నూనె కవర్లు వాటి మీద కూడా ఒత్తుకోవచ్చు, మనకి మనకి ఎట్లా అలవాటు ఉంటే అట్లా
చేతితోటి కూడా చేసి వేసేసేయచ్చు. చూడండి, నూనె మీద వత్తాల్సిన పని లేదు. కొంచెం తడిచేయి చేసుకుంటే ఇది కరెక్ట్ గుడ్ షేప్ లో వచ్చేస్తుంది. అంచులు పగిలిపోకుండా చేయండి అంతే. నాకేం అక్కర్లేదు, ఎలాగైనా వేయగలను అని చెప్పేలాగా ఉండాలి తప్ప అలా ఉంటేనే చేస్తాను అని అనుకోకూడదు. వంటలో కొన్ని వస్తువులు లేపైనా ఏం పర్వాలేదు, చేసేస్తాం మనం. మనం ఒక్కొక్కటి తీసేస్తూ ఇంకోటి ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటూ చేయొచ్చు. ఇంకొంచెం ముదురు రంగు రానివ్వచ్చు. ఇది చూడండి, క్రిస్ప్గా ఉంది కదా. ఇంకొక నిమిషం ఉంచితే లోపల నుంచి కూడా క్రిస్ప్గా అవుతుంది. భయపడద్దు, దబక్కని పడేయద్దు. స్లోగా వదిలిపెడితే అది చిటిచిట్లాడదు, కొంచెం స్లోగా వస్తుంది, ఈజీగా ఉంటుంది. ఫస్ట్ వేసింది తీసేద్దాం. మనకు కనపడుతూ ఉంటుంది ఇది తేలింది. చూడండి తేలింది, ఎలా గలగలలాడుతుందో చూడండి. ఇప్పుడు ఇందాక వేసింది ఇదిగో, ఇది వంట ఏమి బ్రహ్మ విద్య కాదండి. ఏదైనా సరే చేస్తుంటే అదే వస్తుంది. లాస్ట్ వాయు వేస్తున్నాము. ఇది చూడండి, చేత్తో ఇలా సింపుల్గా ఒత్తేసుకోవచ్చు. ఎవరైనా సహాయం ఉంటే ఇంకా ఈజీగా ఉంటుంది. కొంచెం బాగా క్రిస్ప్గా వేగేదాకా ఉంచండి. వెంట వెంటనే చకచకా తీసేస్తే లోపల వేగదు. కొద్దిగా సమయం ఇవ్వాలి. పైకి తేలిన తర్వాత కాసేపు నిదానంగా వేగనిచ్చి తీసుకోవాలి. ఎంత బుజ్జి బుజ్జివి కావాలన్నా చేసుకోవచ్చు, పెద్దవి కావాలన్నా చేసుకోవచ్చు. చిన్నపిల్లలుంటే ఈ చిన్న వాటిని చూసి సరదా పడతారు. భోజనంలో వేసేటప్పుడు కొంచెం పెద్ద పెద్దవి వేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్స్ లేదా స్కూల్కి కిడ్స్కి పొద్దున పూట పెట్టేటప్పుడు ఇలా చిన్న చిన్నవి వేస్తే చక్కగా పిల్లలు తీసుకుని తినడానికి బాగుంటుంది. ఇందులోకి సాస్, చట్నీ, పచ్చడి ఏమీ అక్కర్లేదు. మామూలు సాంబార్లలో సైడ్ డిష్గా అంటే మనం బజ్జీలు నలుచుకుని తింటాం కదా, అలా తినేసేయచ్చు. బాగుంటుంది, ట్రై చేసి చూడండి. ఒకవేళ ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో, చుట్టాలతో, కలీగ్స్తో, అందరితోటి పంచుకోండి.